సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. రెండవ దిన వృత్తాంతముల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వాక్యాన్ని చదువుకునే దానికంటే ముందుగా నిర్గమ కాండము 25వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. చదవండి నిర్గమ కాండము 25వ అధ్యాయము 8వ వాక్యం. నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని దానిలో ఉన్న ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాలంలో మందిర విధానము ఏర్పడినటువంటి ఆ దినాలలో మొట్టమొదటిసారిగా మందసాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మందసము ప్రకారముగా వారు నడుస్తున్నటువంటి వారు ఆది కాలంలో భక్తులైనటువంటి వారు. తర్వాత దైవజనుడైనటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి మోషేకు దేవుడు ప్రత్యక్షమై ఆ మోషేతో దేవుడు చెప్పాడు, మోషే ఈ కొండపైకి నువ్వు రావాలి అని దేవుడు చెప్తే ఈ మోషే అడిగాడు, ఎందుకయ్యా నేనెందుకు రావాలి కొండపైకి అంటే నేను నీతో మాట్లాడాలి, కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలి, విధులేంటో విధానాలేమిటో ఈ పరిస్థితులన్నీ కూడా నేను నీకు తెలియచేయాలి, కనుక నువ్వు ఈ కొండపైకి రమ్మని మోషేకు దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మాట విన్నటువంటి మోషే కొండపైకి ఎక్కాడు. ఒక రోజు అయిపోయింది, అయినా దేవుడు మాట్లాడలేదు. 20 రోజులు అయిపోయాయి, దేవుడు అతనిని కొండను దిగనిస్తలేడు. 30 రోజులు అయిపోయాయి, కానీ మోషే ఏమాత్రం కూడా అలసిపోలేదు. 40 రాత్రి మొగలు ఆ కొండపైన దేవుడిచ్చినటువంటి ఆ మహిమలో ఉన్నాడు మోషే. ఆ మహిమ ప్రత్యక్షమైనప్పుడు ఆ కొండపైన మోషే 40 దినాలు ఆహారము నీళ్లు లేక ఆ దేవుని యొక్క ప్రత్యక్షతలో ఉన్నటువంటి మోషేకు ఒక దర్శనాన్ని చూపిస్తా ఉన్నాడు దేవుడు. ఏమిటి ఆ దర్శనం అంటే, పరలోక రాజ్యము తెరవబడి ఉంది, ఆ దేశం మహిమతో నింపబడి ఉంది, మహిమ కలిగినటువంటి విధానంలో ఆ పరలోక రాజ్యము కనబడతా ఉంది, ఆ మహిమ కలిగినటువంటి ఆ దేశంలో ఒక గుడారము కనబడతా ఉంది. ఏమిటి ఆ గుడారం అని అంటే ప్రత్యక్ష గుడారము. హల్లెలూయా. దేవుని మందిరము అని
అక్కడ నిర్మించబడినటువంటి ఆ నగరంలో ఆ మహిమ కలిగినటువంటి ఆ పట్టణంలో అక్కడ గుడారం కనబడతా ఉంది. ఆ గుడారాన్ని మోషేకు తేటగా చూపిస్తా ఉన్నాడు, తేటగా చూపిస్తా ఉన్నాడు. మోషే ఈ గుడారాన్ని చూడు, ఈ గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాలను చూడు, వీటిని తయారు చేసిన విధానాన్ని చూడు, ఇదంతా కూడా చూపిస్తూ 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 40 రోజులు గడిచిపోయింది. ఆ కొండ పైన మోషే ఇది చూసిన తర్వాత మోషే ఆ కొండను దిగి కిందికి వచ్చాడు. కిందికి వచ్చిన తర్వాత ఇప్పుడు మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమని, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధమైనటువంటి స్థలమును వారు నిర్మింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరలా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నేను వారిలో నివసించున్నట్లుగా ఎవరిలో నివసించండి? ప్రేమైన దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే నేను వారిలో నివసించాలి. ఎవరిలో? ఎవరైతే మందిరము దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుడు ఉన్నాడు అనే ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి చూడాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుడి రాజ్యంలో చేరాలి అనే ఆశ కలిగి ఉన్నారో వారిలో నేను నివసించాలి. హల్లెలూయా. ఎవరైతే అలా ఆశ పడుతూ ఉన్నారో, ఎవరైతే అలా కోరుకుంటున్నారో వారిలో నేను నివసించాలి. అలా నివసించాలి అని అంటే నాకేం కావాలా? దేవుడు చెప్తున్నాడు ఏం కావాలా? ఒక పరిశుద్ధమైనటువంటి స్థలం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలో నివసించాలి అని అంటే, దేవుడు మనలో ఉండాలి అని అంటే మనము ఏం చేయాలా? ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని మనం ఏర్పాటు చేయాలి. ఎవరు చేయాలా? ఇప్పుడు దేవుడు మాట ఇవ్వగానే ఆకాశం కలిగిందా లేదా? దేవుడు మాట ఇవ్వగానే భూమి ఏర్పడిందా లేదా? ఆకాశ నక్షత్రాలు, సముద్రాలు, సూర్య చంద్రులు, వీరన్ని చెట్లు ఎన్ని కూడా కలిగాయా లేదా? కలిగాయా లేదా? మరి ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ భూమి ఆయనదై ఉండగా ఆయన చెప్పొచ్చుగా నాకు ఈ స్థలము కావాలి అని చెప్పొచ్చా చెప్పకూడదా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నోటి మాట చేత భూమిని కలగజేసిన దేవుడు ఆయన ప్రత్యేక పరచొచ్చుగా ఏంటి, ఈ స్థలం నేను కోరుకున్న స్థలం, ఈ స్థలంలో మందిరం కట్టండి అని చెప్పొచ్చో చెప్పకూడదా? చెప్పొచ్చో చెప్పకూడదా? కానీ అలా చెప్పలేదు. నాకేం కావాలంటే నేను మీలో నివసించాలి, మీలో నేను నివసించాలనే ఆలోచన మీకుంటే, ఆ కోరిక మీకు ఉంటే ఇప్పుడు మీరు కలిసి ఏం చేయాలి? మీరందరూ కలిసి, అయ్యా ఒక పరిశుద్ధమైనటువంటి స్థలం కావాలి, ఆ పరిశుద్ధ స్థలమే మందిరం. హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన స్థలమే ఒక మందిరం. హల్లెలూయా. ఇది ఎవరు ఏర్పాటు చేయాలా? ఏం చెప్తలేదు. ఎవరు ఏర్పాటు చేయాలా? దేవుడు నాలో నివసించాలి,
దేవుని యొక్క మహిమ నాలో ఉండాలి, దేవుని ద్వారా నేను పరిశుద్ధపరచబడాలి, దేవుని కృప నేను పొందుకోవాలి, దేవుని ఆత్మ నాలో ఉండాలి, దేవుని రాజ్యంలో నేను చేరాలి అని ఆశ పడుతున్నారే వారందరూ కూడా కలిసి ఏం చేయాలా? అప్పులున్నాయి బాబు, నేను చేయలేను అని చెప్పాలా? నాకు ధైర్యం వీలు కాలేదు, నాకు అనుకూలం లేదు, నేను దేవుని మందిరాన్ని కట్టడానికి స్థలం ఏర్పాటు చేయడానికి నా వల్ల కాదు అని చెప్పాలా? ఏం చేయాలంట? హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధిని కోరుకుంటున్నారో, దేవుని ప్రత్యక్షతను ఆశిస్తూ ఉన్నారో, దేవుని రాజ్యంలో చేరాలని బలమైనటువంటి వాంఛ కలిగి ఉన్నారో వారందరూ కూడా కలిసి ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఏర్పాటు చేయాలి. ఆ పరిశుద్ధమైన స్థలం ఏమిటిది? దేని పరిశుద్ధ స్థలం అన్నారు? మందిరాన్ని. మందిరాన్ని ఏర్పాటు చేయాల్సిన పని మోషేది కాదు, చూసిన దాన్ని, ప్రత్యక్షత కలిగిన దాన్ని, దైవ దర్శనము కలిగిన దాన్ని, పరలోక రాజ్యంలో తన భయం వస్తుంది. పరలోక రాజ్యంలో ఏ మందిరం అయితే విధానం మహిమ కలిగిన మందిరము ఉందో అట్టి మహిమ కలిగినటువంటి మందిరం ఈ భూమి మీద కనబడాలి అని అంటే దైవజనుల పని కాదని, దేవుని యొక్క ఆత్మ కలగాలని, పరలోక రాజ్యంలో చేరాలని, పరిశుద్ధపరచబడాలని, మహిమకరమైన జీవితాన్ని జీవించాలని ఎవరికైతే ఆశ ఉందో వారందరూ కూడా కలిసి ఆ మందిరాన్ని, మందిర స్థలాన్ని ఏర్పాటు చేయాలి. జరిగించేవాడు దైవజనుడు, కట్టేవాడు, ఓకేనా? అవునా? మనలో నివసించినట్లుగా దేవుడు మనలో ఉండాలి అని అనుకుంటే, దేవుని మహిమ మనపైన ఉండాలి అనుకుంటే మనము ఒక మందిరాన్ని కట్టుకోవాలి. మందిరం దేనికోసం? మందిరం దేనికోసం? అబ్రహమా, మందిరం దేనికోసం? దేవుడు మనలో నివసించేదాని కొరకై మనం ఒక మందిరాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కలిసి కట్టారు అనేది ఒక క్వశ్చన్ మనం వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఈ మందిరం కట్టబడటానికి చాలా త్యాగమే చేయాల్సి వచ్చింది. ఒక ఆమె 50 రూపాయలు ఇచ్చి కారు కొనుక్కో డాడీ అన్న బిడ్డలు ఉన్నారు. ఓ 200 రూపాయలు ఇచ్చి మందిరం కట్టనుకోండి అన్నోళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి తెలిసిన? వాళ్ళ తల్లిదండ్రులు కొనుక్కోడానికి పైసలు ఇస్తే వ్యర్థంగా చాక్లెట్లు కొనుక్కొని తినకుండా ఆ పిల్లలు గల్లా డబ్బాలో దాచిపెట్టి తీసుకొచ్చి పైసలు ఇచ్చి, అంకుల్ 250 రూపాయలే, 250 రూపాయలు ఇచ్చిపో, వాళ్ళకి తెలియదు వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ జ్ఞానం ఎంత, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు వచ్చి అంకుల్ మందిరం కట్టండి, 50 రూపాయలతో కారు వస్తుందా? ఉంటుంది డాడీ, తీసుకెళ్ళి కారు కొనుక్కో డాడీ. అంత ఆశ్చర్యం కదా, ఇలాగ పిల్లలు ఎన్నో విధాలుగా సహకరించినటువంటి వాళ్ళు. మీరందరూ కూడా కలిసి ఈ మందిరాన్ని కట్టారు, అందు బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదటనైనా మందిరం కట్టాలి, మందిర స్థలం ఏర్పాటు చేయాలంటే అది విశ్వాసుల యొక్క పని. ఎందుకోసం? మనం పరిశుద్ధులుగా మార్చబడాలన్న ఉద్దేశం చేత, దేవుడు మనలో నివసించాలన్న ఉద్దేశం చేత మనకు ఒక మందిరం కావాలి కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది మందిరం దేనికోసం అంట? దేవుడు మనలో నివసించేదాని కొరకు. ఓకే, రెండో మాట చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము
మొదటి వాక్యం చదవండి. అమ్మా సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును. మళ్ళా చదువు తల్లి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టవలెను. హల్లెలూయా. ఎన్నుకున్నోళ్ళు టెంట్ లో కూర్చున్నోళ్ళు చెప్పాలా హల్లెలూయా. రెండో మాట ఏమని చెప్పబడింది? సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించాడు. దేనికోసం అంట మందిరం? ఎలా కట్టబడిందంట? ఎందుకు కట్టబడిందంట? దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి కొరకై. హల్లెలూయా హల్లెలూయా. మరి మనం ఎలా చేస్తాము? ఒక అధ్యాయంలో రాయబడింది, మా వాళ్ళకి చదివించి చదివించి ఇబ్బంది అయిపోయింది, అయినా తప్పని పరిస్థితి అయిపోయింది చెప్తున్నాను. మనమేమనుకుంటామంటే అన్న సొలొమోను కూడా చేశాడు అదే పని. కంటిన్యూ వచ్చినప్పుడు కంటిన్యూగా తన నామగణత కొరకు ఒక నగరాన్ని కట్టుకున్నాడని. ఇప్పుడు సొలొమోను చేస్తున్నట్టుగానే చాలా మంది చేస్తున్నారు. మందిరాన్ని దేనికి కట్టాలంటే దేవుని యొక్క ఘనత కొరకు, దేవుని నామాన్ని ఘనపరచడానికి కొరకై. ఆ మందిరం ఎలా కట్టబడాలంటే ఘనమైనదిగా గొప్పగా అందముగా కట్టాలి. దాని అర్థం అది అంతేనా? కానీ నేటి దినాలలో విశ్వాసులైనటువంటి వారు ఎలా కడుతున్నారు మందిరాలని? మందిరం ఎలా ఉన్నా పర్వాలేదు, మనం మాత్రం సొరంభి అయ్యబడినటువంటి ఇళ్లను కట్టుకొని మందిరాన్ని, ఇప్పుడు కాదు మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు, మందసం గుడారాలలోనే ఉంది, మందసం గుడారాలలోనే ఉంది, దానికి ఘనమైనటువంటి మందిరం కట్టబడలేదు. మందస్థానికి అనగా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగే స్థలాన్ని ఏర్పాటు చేయలేదు. ఏ స్థలములైతే దేవుడు తాను దిగి వచ్చి ప్రజలతో మాట్లాడటానికి స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడో ఆ స్థలాన్ని, ఆ మందిరాన్ని ప్రజలు కట్టడం లేదంట. మందిరాన్ని కట్టాలి. ఎలా కట్టాలి, ఎందుకు కట్టాలి అంటే దేవుని యొక్క నామ ఘనత కొరకై మందిరాన్ని కట్టాలి. హల్లెలూయా. ఈ స్థలంలో కూర్చుని మనం ఏం చేస్తాం? దేనికోసం ఇక్కడ మందిరాన్ని కట్టుకున్నాం? ఇక్కడికి వచ్చి దేవుని నామాన్ని ఘనపరచడానికి కొరకే కదా, అంతేనా? ఇక్కడ ఈ మందిరంలో ఏం జరుగుతుంది అంటే మారు మనసుకు తగినటువంటి బోధ ప్రకటించబడుతుంది. ఇక్కడ బాప్తిజానికి సంబంధించినటువంటి, ఆ పరిశుద్ధతకు సంబంధించినటువంటి ఉపదేశం ప్రకటించబడుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించినటువంటి వివరణ, పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి బోధ ఈ స్థలములో చేయబడుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం క్రైస్తవుడు కలిగి ఉండాలని, ఒక ప్రత్యేకమైన వారిగా క్రైస్తవులు బ్రతకాలని ఆ ఉన్నతమైనటువంటి ఆ ఉపదేశాన్ని ఈ స్థలాలలో ప్రకటించబడుతుంది. ఒక క్రైస్తవుడిగా మార్చబడిన వాడు అన్నిటిలో సంపూర్ణులు కావాలని, సంపూర్ణత కలగాలని, శ్రమలలోనూ పరిశుద్ధతలోనూ విశ్వాసములోనూ ఈ సంపూర్ణత రావాలని ఈ స్థలంలో ప్రకటించబడుతుంది. ఒక క్రైస్తవుడిగా మార్చబడిన వాడు పరలోక రాజ్యానికి ఎలా చేరతాడో ప్రకటించబడుతుంది ఈ స్థలంలో. అందుకనే ఈ స్థలాన్ని, మందిరాన్ని ఏమన్నారంటే ఇది ఘనమైనటువంటి మందిరం, ఆయన నామం ఘనమైనది గనుక ఆ ఘనమైనటువంటి మందిరాన్ని, ఆ ఘనమైన ఆయన నామాన్ని ఆరాధించడానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలమే ఈ మందిరం.
హల్లెలూయా. ఈ మందిరాలలో కొందరు దేవుని యొక్క ఘనత కొరకు కట్టటం లేదు, వాళ్ళ వాళ్ళ ఘనతల కోసం కట్టుకుంటున్నారు. ఆయా స్థలాలలో పాస్టర్ గారు ఒకసారి నిలబడండి, బ్రదర్ సార్ నిలబడి. ఈ ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధనలో, ఇక్కడ జరుగు ఈ స్థలంలో జరుగుతున్నటువంటి ఆరాధన దేవుణ్ణి గణపరిచే విధంగానే ఉండాలి. నిన్ను నువ్వు గణపరుచుకునేటట్టుగా కాదు, ఈయన ఈయనకు గణపరుచుకోవటం అంటే ఎలాగైనా తెలిసిన పాపం పేదవాడు, రే నేను ఈయనకంటే మహాపేదవాణ్ణి, దేవుడు నాకు ఒక కోడ్ ఇచ్చాడు లేక లేక అది గుడ్డు పెట్టడం ప్రారంభించింది. అంటే మరి అర్థమవుతుందా, గుడ్డు పెట్టడం ప్రారంభించింది. నాకు కలలో దేవుడు వచ్చి చెప్పాడో తెలియదు, మనసు మారిందో నాకు తెలియదు. నేనేం చేసినంటే రాజన్న ఆ మొదటి గుడ్డు తీసుకొచ్చి మందిరానికి ఇచ్చిన, ఇక్కడ పెట్టాను పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, అయిపోయింది నా పని కదా. నేనేం చెప్తున్నా తెలిసిన పాస్టర్ గారు, ఆ గుడ్డు ఇచ్చింది నీకోసం కాదు, దేనికోసం ఇచ్చా, నేను దేవుని కోసం ఇచ్చిన, మరి నేనేం చేయాలమ్మా అంటే ఏమంటాను నీడా, అదే పండుగలకి వార్తలు చూడప్ప మణికమ్మన్న సవాలా సంగం పాటనా అరాసా పాట, దేవుడు మిమ్మల్ని దీవించింది కాక ఈ గుడ్డును తీసుకొచ్చి వేలం పాట వేస్తాడు. ఎంత వస్తాయి, 5 రూపాయలు గుడ్డు 50 రూపాయలు వస్తాయి, లేకుంటే 500 రూపాయలు వస్తాయి. ఈ డబ్బులు ఏం చేయాలా, అన్నీ జమ చేసి ఎవరెవరు ఇందులో పాలిపోగలుస్తులు పాస్టర్ సంఘ పెద్దలు ఇది కలిసి 500 రూపాయలు జమ చేసి, అరే ఈ ఉట్టిగా మన బాక్సులు ఉంటే ఏమి లాభం, దేవుడు ఏమని చెప్పాడు, ఫలించాలి అని అన్నాడు, అభివృద్ధి చెందాలి అన్నాడు, విస్తరించాలి అన్నాడు కదా, ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా, మరి ఈ గుడ్డు ఏం చేయ, ఇలాగనే పెడితే ఈ డబ్బులు 500 రూపాయలు ఏడ ఫలిస్తుంది అని. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు, నువ్వు కూడా తీసుకున్నావు కదా చెప్పు, సంఘం అంతా కూడా కలిసి డబ్బులు జమ చేసి అమ్మాయి కూడా నన్ను యాకోబన్నకు వడ్డీలకి ఇచ్చాడు లేదంటారా, ఇది ఏ ఘనత. బైబిల్ చెప్తా ఉంది వడ్డీలకి ఇవ్వటం, అలాంటి వ్యక్తి దేవుని రాజ్యానికి చేరడం మాట బైబిల్లో చెప్తా ఉంది, వడ్డీలకి ఇచ్చేవాడు. మా సాధారణంగా మనుషులు ఏదో చేస్తున్నారంటే అది వేరాయా, మందిరములోనే డబ్బులు వసూలు చేసి మందిరములోనే డబ్బులు దాచిపెట్టి, కులాలకు ఉంటే కులాలు ఉంటే కుల సంఘాలు ఉంటాయిగా, ఇంటికి 100 రూపాయలు ఇంటికి 100 రూపాయలు నెల నెల వసూలు చేసి సంవత్సరానికి 50,000 తయారు చేసి ఈ డబ్బులు ఫలించాలంటే ఏం చేయాలా, మన మందిరానికి పని కోసం ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి అని ఆలోచన చేసి ఈ 50,000 రూపాయలు వడ్డీలకి ఇస్తారు. ఎంత వడ్డీ, గవర్నమెంట్ వడ్డీ 1 రూపాయి, కానీ మందిరములు ఇచ్చి వడ్డీ ఎంత యాకబన, సమయానికి ఇవ్వకపోతే చక్ర వడ్డీ 5 రూపాయలు 7 రూపాయలు వడ్డీ. ఇది ఎవరి ఘనత అంటే దేవుడికి చేత కాదా సహాయం చేయడానికి, దేవుడు ఇవ్వడా సహాయం చే అడిగితే, దేవుడికి మనసు ఉండదా సహాయం చేయమని చేయాలని, ఉంటదా ఉండదా. మనోళ్ళకి ఆలోచన అంటే దేవుడు ఆడిచ్చారా, దేవుడు ఊరికి కూర్చుండిచ్చాడు, మనమే చేసుకోవాలి అభివృద్ధి, మరి అప్పుడు దేవుడి నామానికి ఘనత ఎక్కడి నుంచి వచ్చా, వచ్చిందా వచ్చిందా. ఇక్కడ అలా జరగదు, గుడ్డు ఎవరైనా ఇచ్చారనుకో చక్కగా ఆమ్లెట్ వేసుకొని తింటాడు పాస్టర్ గారు, అట్లా తింటే ఏందంటే మేము గుడ్డు తీసుకొచ్చి చాలా ఆయన తిని ఆరోగ్యంగా ఉంటుంది మీకోసం ప్రార్థన చేస్తాడు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి ఇస్తే ఆయన చూడటం లేదు కదా తినటం లేదు కదా అనుకుంటారు మీరు, కానీ మీరు ఇచ్చేది దేవునికే,
కానీ దేవుని పక్షాన ఉన్నటువంటి దైవజనుడు వాటిని ఆస్వాదిస్తున్నాడు. ఈ దైవజనునికి మీరు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? సత్యత ఎవరికి ఇచ్చినట్టు? కొంచెం బలంగా రావట్లేదు మీ మాటలు. దేవునికి ఇచ్చినట్టు కదా. ఇలా చేస్తే ఆయన నామం ఘనపరచబడుతుంది మందిరంలో, ఆయన నామాన్ని మహిమపరచబడుతుంది మందిరంలో. కానీ మనం ఏం చేస్తాము? వేలం పాటలు వేస్తాం, సంపాదన ఇస్తాం, వడ్డీలకు ఇస్తాం, ఏమో చేస్తాం. ఇది కాదు నాన్న మందిరం కట్టే విధానము, ఇది కాదు. మందిరాలు ఈరోజు అనేకములు పాడి కావడానికి కారణం ఈ వ్యాపార విధానాలే. ఆయన నామం అవమానపరచబడటానికి వ్యాపారాలే. సత్యము సత్యము సంత వీధులలో అమ్మడ వేయబడింది. సత్యము సంత వీధులలో అమ్మివేయబడింది అంటే వ్యాపారాలు చేయబడ్డాయి. వాక్యంలో వాక్యాన్ని దేవుని యొక్క సంఘాన్ని వ్యాపారాలుగా మార్చారు ఈ రోజుల్లో. ప్రియమైన దైవజనుడా, నువ్వు చేస్తున్నటువంటి ఈ పరిచర్యలో సత్యము సత్యముగానే ప్రకటించబడాలి, న్యాయము న్యాయముగానే ప్రకటించబడాలి. నీ ద్వారా నువ్వు చేసే ప్రకటన ద్వారా దేవునికి ఘనత రావాలి. వ్యాపారాలు చేయకూడదు, వ్యాపారాలు సంఘాలు చేయకూడదు. నా ప్రభు అంటాడు సొలొమోనుతో, దేవుడు అడుగుతున్నాడు, సొలొమోనా ఎందుకు నన్ను మందిరం కడుతున్నావు అంటే, ఇదయ్యా మీ నామం గణపరచబడాలి. ఎవరి నామం? సొలొమోను నామం కాదు, దేవుని యొక్క నామం గణపరచబడాలి. ఇప్పుడు దేవుని నామాన్ని గణపరిచే విధంగా మందిరాలు లేవు. మన ఇల్లు చూస్తే ఎంత అందంగా ఉంటే, మన ఇల్లు మనం కట్టుకున్న ఇల్లు ఎంత బాగా కట్టుకుంటాం కదా. ఏది తక్కువైనా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే తీసుకొచ్చుకోండి, శుభ్రం చేసేసుకుంటాం మన ఇళ్ళకు. కానీ మందిరాలకి, మందిరానికే శ్యామలమా, మందిరాలకే ఈ జయం. మరి ఎక్కడ నామా దేవుని నామం కనపరుస్తున్నట్టు మీరు? మందిరం దేనికోసం అంటే దేవుణ్ణి ఘనపరచడానికి కొరకు. దేవుణ్ణి ఘనపరచడానికి కొరకే మందిరం కట్టబడాలి. నిన్ను నువ్వు ఘనత తెచ్చుకోవడానికి కాదు. కొందరు ఉంటారు ఘనత తెచ్చుకుంటాడు. నీ పేరేం పేరు? కావ్యా. పవిత్ర. ఈ పవిత్ర నేను వచ్చినప్పుడు 2-3 వారాల నుంచి తెలిసిన కదా, ఇంచుమించు కొన్ని నెలలకు నాకు పరిచయం ఈ పవిత్ర. పాట పాడింది, వేరే పాడినా చాలా చక్కటి స్వరం దేవుడు చెప్పుకుని బట్టి, నేను నాకు దగ్గర ఉంటుంది కూడా చెప్తున్నాను. పాట పాడు అప్పుడు బాగానే ఉంది. మందిరం అంతా అయిపోయినాక నా దగ్గరికి వచ్చి, అన్నా నేను ఎట్లా పాడినా అని అడిగింది అనుకో. ఎట్లా పాడినా? సూపర్ పాడినా కదా, ఈరోజు నా అలాగే ఎవరు పాడలేదన్నా అని అన్నది అనుకో. ఎవరిని కనపరిచినట్టు? కొంచెం గట్టిగా చెప్పాలి కదా. ఇట్లా గణతపరచుకోకూడదు, దేవుని గణపరచాలి. మహిమతో సత్యముతో ఆయన ఆరాధన చేయాలి, ఆత్మతో ఆయన గణపరచాలి. అది గణపరిచే స్థలమే ఈ మందిరం. మందిరాలలో మనం గణపరచుకోకూడదు. ఈయన ఉన్నాడు అనుకున్నా, ఈయన ఉన్నాడు అనుకున్నా, ఎందుకంటే నాకు ఈయననే బలైపోయాడు జరుగుతున్నాడు. ఏమనుకోకండి, అయ్యో మా పాస్టర్ని ఎట్లా అంటున్నారు అని అనుకోకండి. కమిటీ వాళ్ళు మీ పాస్టర్ని నేను గణపరచాలనే చెప్తున్నా తల్లి, ఏమనుకోకండి. మీ పాస్టర్ నేను ఏమంటలేదు. ఇప్పుడు ఉన్నాడు, నేను ఒక ప్రకటన చేశాను శ్రోతమా, ఒక ప్రకటన చేశాను నేను. ఏమని? మందిరం కట్టాలి, ఎవరైనా ఆర్థికంగా సహకరించితే వాళ్ళు సహకరించండి అని చెప్పాడు. బాబు నిజంగా నాకు మనసులో ఆశ పోయింది, నేను దేవునికి ఇవ్వాలి, నేను దేవునికి ఇవ్వాలి అని. ఇప్పుడు తీసుకొచ్చిన వాడు నాకు కానుకిచ్చి, ఏంటన్నా ఈ కానుక, నాకు మందిరం కోసమన్నా, మందిరంలో జరిగే పనుల కోసమన్నా అని ఇప్పుడు నాకు మీకు తెలియకుండా నాకు ఇట్లా ఇచ్చినాడు అనుకో, ఎట్లా ఉంటుంది? మీరు చేసే సహాయము కుడి చేతితో చేస్తే
ఎడమ చేతికి ఏం చేసేస్తే కుడి చేతికి తెలియకూడదు, ఎవరికి కూడా తెలియకూడదు అని బైబిల్ చెప్పింది కదన్నా. అందుకోసమని దేవుని పని కోసం నేను ఇది ఇస్తున్నానన్న అని ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. దీంట్లో ఏముంది? దేవుణ్ణి గణపరిచే విధానం ఉంది. అలా కాకుండా ఇట్లా వచ్చి ఏంటన్నా 10, 15, 20, 30 వేలు మరి ఎందుకన్నా? మందిరం దొరుకుతుందా కన్నా? తీసుకో. ఎట్లా ఇస్తే ఎలా ఉంటుంది? ఏం చెప్తలేరు సీటమ్మా, అట్లిస్తే ఎలా ఉంటుంది? ఇది ఎవరు గణపరుచుకున్నట్టు? మనల్ని మనమే గణపరుచుకున్నట్టు కదా. మరి దేవుని మందిరంలో అలా ఉండకూడదుగా. దేవుని మందిరంలో దేవుని గణపరిచే విధంగా ఉండాలి. దేవుని నామానికి ఘనత రావాలి. దేవుని యొక్క మందిరంలో దేవునికి మాత్రమే మహిమ కలగాలి. మనుషులు ఎవరు కూడా దాన్ని దొంగలించకూడదు. మనుషులు ఎవరు కూడా దాన్ని కోరుకోకూడదు. మనుషులు ఎవరు కూడా దాన్ని పొందుకోకూడదు. ఘనత కలిగిన మందిరంలో ఘనత ఘనుడైనటువంటి దేవాది దేవునికి మాత్రమే ఘనత కలగాలి. ఇంకొకరికి కూడా కలగకూడదు. మందిరం దేనికంట? దేవుని ఘనపరచడానికి కొరకే మందిరం.